కనుపరిచడం అర్థం. జనములలో నీ శక్తిని ప్రభువా నువ్వు ప్రత్యక్షపరిచావు. ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడవు నీవే. ఆశ్చర్య క్రియలు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో వండరస్ వర్డ్స్ అన్నాడు. వండరస్ వర్డ్స్, దేవుడు చేసే క్రియలు. అవునా, ఇలా జరిగిందా అని ఒకలాంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాను చూసారు కొన్ని సందర్భాల్లో. అలాంటి సంఘటనలు జరిగించే దేవుడు మన ప్రభు. మన ప్రభు బలమైన ఆశ్చర్యకారాలు జరిగించడానికి దేవుడు ఎప్పుడూ సామర్థ్యం కలిగిన వాడే. చాలా సంవత్సరాల క్రితం మన చర్చ్కి ఒక బ్రదర్ వస్తుండేవాడు. ఆయన ఒక రోజున సైకిల్ మీద వెళ్ళిపోతుంటే మరి ఎవరితో ఎలాంటి కంటెన్షన్స్ ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఆ వ్యక్తే ప్రభువు దగ్గరికి వచ్చి మంచిగా మార్చబడి దేవుని కృపలో వర్ధిల్లుతున్నాడు ఆయన. అంతకుముందు గత జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనకైతే తెలియదు, కానీ ప్రభువు దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా తన జీవితాన్ని మార్చుకుని ప్రభు కృపలో వర్ధిల్లుతున్నాడు. ఒకరోజున సైకిల్ మీద వెళ్తుంటే మరి గత జీవితంలో బహుశా అతనికి శత్రుత్వం ఉందేమో, పగ పెంచుకున్నారేమో తెలియదు, కానీ ఒక పొద్దునైన కత్తి తీసుకొచ్చి అతని మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా వచ్చి దాడి చేయగానే ఆ వ్యక్తి రోడ్డు మీద పడిపోయాడు. పడిపోవడంతో మరి ఎంతకాలం నుండి ఆ పగ కక్ష కసి పెంచుకోవడం మనకైతే తెలియదు, కానీ ఆ రోజున అలా పై పైన కౌంట్ చేస్తే 18 పోట్లు ఉన్నాయండి బాడీ మీద. 18 పోట్లు, పనస తొనలు విడిపోయినట్టుగా శరీరం విడిపోయింది, అంత భయంకరంగా పొడి చేశాడు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, ఇలాంటోడు బతుకుతాడని ఎవరైనా చెప్తారా అన్నాడట డాక్టర్. బయటకు వచ్చేసి ఇలా పట్టుకుని వెళ్ళాడు ఆయన హాస్పిటల్కి. తీసుకెళ్లేటప్పుడు పేగులు ఇలా పట్టుకుని తీసుకెళ్ళాడు. అతను బ్రతుకుతాడని ఎవరు అనుకోలే. అలా ఆ స్ట్రెచర్ మీద పడుకోబెట్టేస్తే మొత్తం ఎక్కడ చూసినా గాయాలు, బ్లడ్ షెడ్ అన్నమాట. ఆ వ్యక్తి అయితే కనబడలే, అంత రక్తం ముద్దే. తండ్రి గారు ఆ టైంలో హాస్పిటల్కి తెలిసారు. అప్పుడు తెలిసినప్పుడు గవ పరిగెత్తిన హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అయితే డాక్టర్ అన్నారు, పాస్టర్ గారు చెప్పలేమండి. భయంకరమైన పోట్లు దేహం అంతా. ఆ వ్యక్తిని అయితే పట్టుకున్నారు పోలీసు వాళ్ళు, తీసుకెళ్లారు. కానీ దావిషుల్గా తండ్రి గారు నిలబడి, ప్రభువా ఈ కుమారుని స్వస్థపరచు. 1% కూడా అవకాశం లేదు బ్రతికే ఛాన్స్ ఒక్కటి కూడా లేదు, ఎందుకంటే ప్రధాన అవయవాలు కూడా లోపల తెగిపోయి ఉండొచ్చు. దేవుని మహిమార్థం చెప్తున్న ఆ సహోదరుడు ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు. దేవుని నా మనస్తోత్ర కలుగునిగా. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ జరిగింది. ఒక రోజున చర్చ్కి వచ్చి షర్ట్ ఓపెన్ చేసి సాక్ష్యం చెప్పాడు. చూస్తూ ఉంటే అందరి కళ్ళం నీళ్లు వచ్చేసినాయి. ఆ దేహం అంతా ఏదో కత్తి తీసి పొడిచేసిన తర్వాత అవన్నీ కుట్లు వేసినాయి. ఇవన్నీ కూడా చార్ల చార్లగా దేహం అంతా కనబడుతూ ఉంటాయి. ఆ పోట్లన్నీ చూస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా చిన్న శ్రమ రాగానే ఇంకా అయిపోయిందండి నా జీవితం, చిన్న కష్టం రాగానే ఇంకా ఇదే నా జీవితంలో లాస్ట్ పాయింట్ ఏమో, ఇంక నేను జయించలేనేమో, విడుదల పొందలేనేమో అనుకుంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆసాపు తన జీవితంలో నుంచి మాట్లాడుతున్నాడు, నా దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించువాడు, ప్రభువా జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్ష పరి